శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ సత్యం శాంతం దయా శ్రీ గురు బ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవాయ నమో నమ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగత్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అంటే ఒక రాశిలోంచి మరొక రాశిలోకి ఎప్పుడైతే గురువు మారడం జరుగుతుందో ఆ నదికి పుష్కరాలు రావడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున మీనరాశిలో ఉండబడిన దేవగురు బృహస్పతి మేషరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది అలాగా ఒక్కొక్క రాశిలో అంటే ఒక్కొక్క వ్యక్తికి మనం ఇంట్లో నలుగురమో ఐదు మందిమో ఆరు మందిమో ఉన్నామనుకోండి గురువు అందరికీ ఒకే చోట ఉండడు వారి యొక్క లగ్నాత్ రాశి నుంచి ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఒకసారి మనం సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు మీ రాశిలో కానీ లగ్నంలో కానీ గురు సంచార స్థితి ఉందనుకున్నాం అనవసర ప్రయాణాలు సమయం ధనం వృధా అవ్వడము ఏదైతే ఓ పని అనుకుంటున్నామో ఎన్నిసార్లు అనుకున్నా అది విజయం సాధించలేకపోవడం రెండవ స్థానంలో ధన వాకు కుటుంబ స్థానంలో గురు సంచార స్థితి ఉందనుకోండి అన్నింటా విజయం ఏదనుకుంటే అది మీ సొంతం గృహాలు వాహనాలు విదేశీయానాలు నుంచి వచ్చేట ధనము మీకు అందుతూ అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది మూడవ స్థానంలో గురు సంచార స్థితి ఉందనుకోండి బంధువులతో మిత్రులతో స్నేహితులతో సన్నిహితులతో అన్నదమ్ములతో నిత్యము విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి తస్మాత్ జాగ్రత్త అర్ధాస్తమ గురువు అనగా ఏ పని చేయాలన్నా సగం సగం చేయడం ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్తుంటే కదా సగం సగం వినడం అలాగనే ప్రమాదాలు పొంచి ఉంటాయి తస్మాత్ జాగ్రత్త పంచమ స్థానంలో అనగా సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉందనుకోండి పుత్ర సంతాన యోగము వారు ఏదైతే అనుకుంటారో అది విజయం సాధించడము గజ సన్మానము రాజసన్మానము అన్నింటా విజయము అధికమైన ధన ప్రవాహంలా వారికి చేరుతుంది ఆరవ స్థానంలో రుణ రోగ శత్రుస్థానంలో సంచార స్థితి ఉందనుకోండి నిత్యము ఉద్యోగం మారడం ఒకదానిపైన నిలకడగా ఉండకపోవడం ఎప్పుడు ఆపద ఎప్పుడు ఏదో ఒక ఉత్కంఠమైనటువంటి ఆలోచనలతో ఉక్కిరి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సప్తమంలో ఏడవ స్థానంలో కళత్రత స్థానంలో గురు సంచార స్థితి ఉందనుకోండి నూతన వస్త్రాలు సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి జీవన విధానం ఆధ్యాత్మికత ప్రకృతి పర్యావరణము పరిరక్షణతో ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతారు అశ్రమంలో గురు సంచార స్థితి ఉందనుకోండి ఆయుక్షీణం మనశ్శాంతి లేకపోవడం వాహన ప్రమాదాలు ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తే వారిపైన తిరగబడి మీరు ఆవేశాన్ని కొన తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది తొమ్మిదవ స్థానంలో గురు సంచార స్థితి ఉందనుకోండి అన్యూన్యమైన దాంపత్యత జీవిత ఒకరిపైన ఒకరు నమ్మకం పెరగడం ఇద్దరి యొక్క ఆలోచన వలన స్వగృహము ధన కడక వస్తు వాహనాలు మీ సొంతమవుతాయి రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉందనుకోండి విదేశీయానము ధనము ఐశ్వర్యము రాజసన్మానము రాజకీయ ప్రవేశము సభలెందు సమావేశాల ఎందు మీ యొక్క ప్రసంగం విని అనేక మంది మీకు జేజేలు పలకడం లాభస్థానంలో గురు సంచార స్థితి ఉందనుకోండి అన్నింట విజయం మీ సొంతం ధనం ఐశ్వర్యం మీ సొంతం వ్యయంలో గురు సంచార స్థితి ఉందనుకోండి అనవసరమైన ఖర్చులు అపోహ నిందలు అపనిందలు అపకీర్తి కారాగార ప్రాప్తి ఉండే పరిస్థితి ఉంటుంది కనుక ఒక్కొక్కరి జాతకంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు కనుక ద్వాదశ రాశుల్లో గురు గమనాలను బట్టి మన యొక్క జీవన గమనం ఉంటుందని చెప్పి గమనించగలగాలి కనుక ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తు తే అక్షరాల వరద తులారాశి జాతకులు తులారాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి సప్తమ స్థానంలో కలత్రత వివాహ వాహన స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మేషరాశిలో ఉండడం వలన ధన కనక వస్తువు వాహనాలు భూములు గృహాలు ఐశ్వర్యము ఆనందము బంగారము వీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో ఒక నిర్దిష్టమైనటువంటి ధరను నిర్ణయించుకొని కొనడంలో వీరు చాలా సిద్ధాస్తులు అలాగా విదేశాలకు వెళ్ళాలని విదేశాల్లో చదువుకోవాలని విదేశాల్లో వ్యాపారాలు చేయాలని విదేశాలలో ఉండబడినటువంటి భౌగోళికమైనటువంటి అంశాలు తెలుసుకోవడంలో మీరు విజయాన్ని సాధిస్తారు అలాగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగ వ్యాపార రాజకీయ క్షేత్రాల్లో అన్నింట విజయం వీరు సొంతం కాబోతుంది కాకపోతే సాఫ్ట్వేరు హార్డ్వేరు యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలు సినిమా రంగాలు పెట్టుబడుల రంగాలలో పెట్టి పెట్టుబడి పెట్టు పెడుతున్న వారికి గతంలో పెట్టినటువంటి వారికి ఓపిక చాలా అవసరం తొందరపాటి ఎవరిని అనొద్దు అనిపించుకోవద్దు ఎంతో జాగ్రత్తగా మీరు ఉండగలిగితే మీ పేరు ఐశ్వర్యం ధనం ఇంకా మూడింతలు అవుతూ మీకు రాజ్యం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా కాలంలో ఏకాగ్రత మంచి ఉద్యోగం సంపాదించడం ఎవరి యొక్క జాతకంలో అయితే జలరాశిలో అయితే గురువు ఉన్నాడో అనగా కర్కాటక రాశి మకర రాశి కుంభరాశి మీనరాశిలో గురువు ఉన్నట్లయితే వీరికి విదేశీన యోగం అన్నట్టుగా ఎవరి యొక్క జాతకంలో అయితే గురుచంద్రులు కలిసి ఉంటే దాన్ని గజకేసరి యోగము అంటారు అలాంటి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అలాగే జాతకంలో గురువు ఇంకనూ యోగించగలగాలి మన మన జాతక చక్రంలో శత్రుస్థానంలో ఉన్న నీచస్థానంలో ఉన్న సమస్థానంలో ఉన్న క వేరే గ్రహాలతో సంయోగం చెంది నిర్వీర్యమైనటువంటి అంటే మౌఢ్యమి అంటే రవిచేత గురువు ఎప్పుడైతే కలుస్తాడో మౌఢ్యమి పరిస్థితి ఉంటుంది అలాంటి కాల సమయంలో గురు యోగ్యత కోసం మనం చిన్న చిన్న పరిష్కార మార్గాలు ఏం చేయొచ్చో తెలుసుకుందాం ప్రతిరోజు ఇంటిని శుద్ధి పెట్టేటువంటి అంటే క్లీనింగ్ చేసేటువంటి సమయంలో పసుపును పచ్చకర్పూరాన్ని వేసి క్లీన్ చేసుకోవడం నిత్యము తను యజమాని పడుకునేటువంటి ఇంట్లో పిల్లలు పడుకునేటువంటి బెడ్ని కానీ చాపని కానీ అది పసుపు రంగులో ఉంచుకోవడం పసుపు రంగు ఎల్లో లైట్ని ఇంట్లో ఉంచుకోవడం తినేటువంటి ఆహారంలో తీపి పదార్థాలను ఏర్పాటు చేసుకోవడం శనగపప్పుతో కొడుకున్న ఆహారాన్ని భోజనం చేయడం అనేటువంటిది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది మనకు జూలలో కానీ బయట ఎక్కడైనా కానీ గజమహారాజులు అనగా ఏనుగులు కనపడుతూ ఉంటాయి ఏనుకాళ్ళు కింద మట్టి తెచ్చుకొని తెల్లావాలతో కలిపి ఒక వినాయకుడిని వేసుకొని ఇంట్లో పూజ చేసినట్లయితే వారికి వారి కుటుంబానికి వారి సంస్థలకు గజకేసరి యోగం పడుతుందని చెప్పి గమనించాలి అలాగనే ప్రతి గురువారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు గురుహోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆసనం ముద్ర ద్వారా గురుయోగ్యత శక్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే నదీ స్నానం కానీ పుష్కర స్నానం కానీ నది ప్రవాహాలు ఎక్కడైనా కనపడినట్లయితే ఒక ఎండి కొబ్బరికాయని తీసుకొని ఒక రూపాయి నాణాయణ కానీ ఐదు రూపాయల నాణాయణ కానీ తీసుకొని మీ మనసులో కోరిక కోరుకొని నదీ ప్రవాహంలో వేసినట్లయితే మీ కోరిక సత్వరమే నెరవేరుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క వృక్ష దేవతను మనం గమనించినట్లయితే బృహస్పతి కల్ప వృక్ష దేవత అని చెప్పుకోవడం జరుగుతుంది అంటే బృహస్పతి సువర్ణవర్ణం అంటే బంగారు రూపంలో ఉండబడినటువంటి పుష్యరాగములతో తయారు చేసినటువంటి ఈ యొక్క కల్పవృక్ష దేవత ఈ యొక్క కల్పవృక్ష దేవతను మనము గృహంలో కానీ ఆఫీస్లో కానీ విశేషమైనటువంటి ప్రాంతాలలో కానీ మన కారులో కానీ ఫ్యాక్టరీలో కానీ కర్మాగారాల్లో ఉంచుకున్నట్లయితే గురు యోగ్యత శక్తి కలిగి మనకు గజకేసరి యోగము విశేషమైన విపరీతమైన దన్న కనక వాహన యోగ్యత కలుగుతుందని చెప్పి కూడా మనకు గమనించగలగాలి మీ కర్మను మీరు తొలగించుకోవాలనుకుంటున్నారా అదృష్టాన్ని పొందాలనుకుంటున్నారా మీరు కిందిన మరి సంప్రదించినట్లయితే కాశీ క్షేత్రంలో ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేయించి మీకు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది సంప్రదించగలరు విశేషంగా అందరికీ దేవగురు బ్రస్వృతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని భగవంతుని ప్రార్థన చేద్దాం ఓం శతమానం భవతి శతయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనా సుఖినో వుసుమస్తో సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అన్నట్టయితే ఘంటసింహల్ని కూడా ప్రెస్ చేయండి ఆల్ అనే బటన్ని కూడా ప్రెస్ చేయండి ఇంకాను మీరు మీ యొక్క బంధువులను కానీ మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ వారి క్షేమాన్ని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ యొక్క వీడియోను అందరికీ షేర్ చేయండి బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉచితంగా పొందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి